హాయ్ ఫ్రెండ్స్, టెక్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఇవాళ రోజున మనం హానన్ 9 Lite మొబైల్ కి వచ్చిన అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఈ యొక్క అప్డేట్ ద్వారా మనకు టోటల్ గా 3 ఫీచర్స్ ఇందులో యాడ్ అయ్యాయి. మనకు ఫస్ట్ చూసుకుంటే ఫేస్ అన్లాక్ ఫీచర్, అండ్ సెకండ్ చూసుకుంటే మనకు రైడ్ మోడ్. ఈ రైడ్ మోడ్ ఏంటంటే మనం బైక్ డ్రైవింగ్ లో ఉన్నప్పుడు ఈ యొక్క రైడ్ మోడ్ లో మనం యాక్టివేట్ చేసుకుంటే ఎవరైనా మనకు కాల్ చేసినప్పుడు వాళ్లకు కాల్ ద్వారానే రైడ్ మోడ్ లో ఉన్నట్టుగా ఇంటిమేషన్ చేస్తుంది అన్నమాట. థర్డ్ ఫీచర్ చూసుకుంటే మనకు గేమ్ బూస్టర్. సో ఈ యొక్క గేమ్ బూస్టర్ ద్వారా మనం ఎప్పుడైనా గేమ్స్ ప్లే చేస్తున్నప్పుడు చాలా స్మూత్ గా మనం గేమ్ ని ప్లే చేయడానికి ఇది మనకు సపోర్ట్ చేస్తుంది. టోటల్ గా ఈ యొక్క 3 ఫీచర్స్ మనకు ఇందులో అక్యూరెన్సీగా పనిచేస్తున్నాయా లేదా స్మూత్ గా ఉన్నా లేదా అనేది మనం ఈ యొక్క విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మరికింద కలిసి లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ముందుగా మనం ఫేస్ అన్లాక్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ప్రజెంట్ నేను అవుట్డోర్లో ఉన్నాను, మీరు చూడొచ్చు మంచి లైటింగ్ కండిషన్లో ఉన్నాను. ఇక్కడ మనకు అన్లాక్ అయితే ఎక్కడ కూడా మనకు ఎక్కువసేపు డిటెక్ట్ అవ్వకుండా మనకు డైరెక్ట్గా అన్లాక్ అనేది అవుతుంది, మీరు బాగా గమనించవచ్చు అనమాట. కొన్నిసార్లు నేను డయాగ్నల్గా కూడా చూస్తున్నాను, కొంచెం డయాగ్నల్గా చూస్తున్నప్పుడు కూడా మనకు పర్ఫార్మెన్స్ అయితే బాగుంది, మనకు అన్లాక్ అనేది ఫాస్ట్గా అవుతుంది. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, డయాగ్నల్గా చూస్తున్నా కూడా మనకు ఓపెన్ అయితే అవుతుంది, ఎక్కడ కూడా మనకు ఎక్కువసేపు టైం అయితే తీసుకోవట్లేదు. చాలా ఫాస్ట్గా అయితే అక్యూరెన్సీ మనకు బాగానే పనిచేస్తుంది. ఫస్ట్ టైం మనకు హానన్ 9 Lite మనకు ఈ యొక్క ఆప్షన్ అనేది బెస్ట్గా పనిచేస్తుంది అని చెప్పొచ్చు అనమాట. సో క్లియర్గా మీరు చూడొచ్చు, కొంచెం నేను అటు ఇటు తిరిగినా కూడా మనకు డైరెక్ట్గా ఓపెన్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ మీరు గమనించవచ్చు, కొంచెం నేను ఫాస్ట్గా తల అటు ఇటు తిప్పినప్పుడు మాత్రం కొంచెం అది డిటెక్ట్ చేస్తూ అలా ఉండిపోతుంది అనమాట. ఎందుకంటే పర్టికులర్గా నా యొక్క ఫేస్ని డిటెక్ట్ చేయడానికి అది టైం తీసుకుంటుంది అనమాట. అలాంటప్పుడు మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది, బట్ ఓపెన్ అయితే అవుతుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ మీరు డైరెక్ట్గా చూసినా, కొంచెం డయాగ్నల్గా చూసినా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎటు చూసినా కూడా మనకు అక్యూరెన్సీ బాగుంది, మనకు ఫేస్ అయితే మనకు క్లీన్గా అది డిటెక్ట్ చేయగలుగుతుంది. అండ్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, క్లోజప్ షాట్లో మనకి ఎక్కడ కూడా టైం అయితే ఎక్కువ తీసుకోవట్లేదు. జస్ట్ 1 సెకండ్లో లేదా 0.1 సెకండ్లో మనకు ఫేస్ అన్లాక్ అయితే మనకు ఇది రికగ్నైజ్ చేసి ఓపెన్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, నేను సింగిల్ అయితే చూస్తున్నాను అనమాట. ఎందుకంటే కొన్నిసార్లు అది ఎక్కువగా ఐస్ని బట్టి కూడా మనల్ని రికగ్నైజ్ చేసి ఓపెన్ అవుతుంటుంది అన్లాక్ అనేది. సో నేను సింగిల్ అయితే చూస్తున్నాను, మనం సింగిల్ అయితే చూస్తున్నా కూడా అది మనల్ని బాగానే రికగ్నైజ్ చేస్తుంది. చూడండి, ఇప్పుడు నేను లెఫ్ట్ ఐ నుంచి కూడా చూస్తున్నాను అనమాట. సో బోత్ ఐసెస్ అయితే నేను సింగిల్గా క్లోజ్ చేసి డిటెక్ట్ చేశాను. సో మనకైతే అక్యూరెన్సీ బాగుంది, ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే నేను 2 ఐస్ కూడా క్లోజ్ చేశాను. సో ఇక్కడ మాత్రం అది డిటెక్ట్ అని పడి అలా ఓపెన్ అవ్వకుండా ఉండిపోతుంది, మీరు చూడొచ్చు క్లియర్గా. సో మనకైతే ఓపెన్ అవ్వట్లేదు, 2 కళ్ళు కూడా నేను క్లోజ్ చేశాను. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఫేస్ అన్లాక్ అనేది కేవలం మన ఫేస్ మీద డిపెండ్ అవ్వదు, మన 2 ఐస్ని కూడా అది ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటుంది. మనం ఎప్పుడైతే 2 ఐస్ ఓపెన్ చేస్తామో అప్పుడే మనకు రికగ్నైజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, నేను అవుట్డోర్లోనే సన్ గ్లాసెస్ పెట్టి చెక్ చేస్తున్నాను. సో వైట్ గ్లాసెస్ పెట్టే ఎలాగో అది రికగ్నైజ్ చేయగలదు, బట్ అందుకనే నేను సన్ గ్లాసెస్ పెట్టి యూస్ చేస్తున్నాను. స్టార్టింగ్లో డిటెక్ట్ చేయడం కోసం కొంచెం టైం తీసుకున్నప్పటికీ ఎక్కడ కూడా నెక్స్ట్ ఆగలేదన్నమాట, రికగ్నైజింగ్ బాగుంది. మీరు చూడొచ్చు ఇక్కడ మనకు బాగా అన్లాక్ అయితే అవుతుంది, నేను ఎప్పుడైతే పవర్ బటన్ ఆన్ చేస్తున్నాను మనకు అన్లాక్ అయితే షార్ప్గా అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, నేను కొంచెం లో లైట్ కండిషన్లోకి వచ్చాను అనమాట, ఇండోర్ కండిషన్లోకి. సో పూర్తిగా లో లైట్ అయితే కాదు, మనకు కొంచెం లైటింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకు అక్యూరెన్సీ చాలా బాగుంది, చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది, మీరు చూడొచ్చు అనమాట. ఎక్కడ కూడా మనకు ఎక్కువసేపు టైం అయితే తీసుకోవట్లేదు. నేను కొంచెం అటు ఇటు డయాగ్నల్గా చూసినా కూడా మనకు హ్యాపీగా ఆ స్క్రీన్ అయితే లాక్ ఓపెన్ అవుతుంది, అండ్ చాలా బాగా డిటెక్ట్ చేస్తుంది, ఎక్కడ కూడా మనకైతే ప్రాబ్లం అయితే అనిపించలేదు. సో ఇక్కడ మీరు బాగా గమనించవచ్చు. అండ్ ఇది కూడా నేను కొంచెం సేమ్ లైటింగ్ కండిషన్లో తీస్తున్నాను, ఇది కొంచెం టాప్ వ్యూ నుంచి తీస్తున్నాను అనమాట, లాంగ్ నుంచి కొంచెం టాప్ వ్యూలో తీస్తున్నాను, రికగ్నైజ్ చేయగలుగుతుందా లేదా అనేసి. ఎక్కడ కూడా మనకైతే ప్రాబ్లం లేదు, ఈజీగా మనల్ని రికగ్నైజ్ చేస్తుంది, స్క్రీన్ అయితే మనకు లాక్ ఓపెన్ అవుతుంది అనమాట. బట్ కొన్నిసార్లు సమ్ రేర్ కేసెస్లో మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది డిటెక్ట్ చేయడం కోసం. వన్స్ ఇది డిటెక్ట్ అయిన వెంటనే ఏ లొకేషన్లో కూడా చాలా ఫాస్ట్గా అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు నేను లో లైటింగ్ కండిషన్లో కూడా సన్ గ్లాసెస్ అయితే యూస్ చేస్తున్నాను, మళ్ళీ వన్స్ అగైన్ మీరు చూడొచ్చు అనమాట, కొంచెం టైం తీసుకునేది ఇక్కడ డిటెక్ట్ అవ్వడం కోసం మీరు గమనించవచ్చు. సో ఇక్కడ మీరు చూడండి, నేను ఇంకోసారి ట్రై చేస్తున్నాను, ఓపెన్ అయిందనమాట. అండ్ మీరు ఇక్కడ నుంచి మరి కంటిన్యూస్గా ఓపెన్ అవుతూ వస్తుంది. ఇక్కడ నేను కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ చేశాను, 1, 2, 3, 4, 5 టైమ్స్ మనకు ఇక్కడ కూడా నాన్ స్టాప్గా అన్లాక్ అయితే అవుతూ వచ్చింది, లో లైటింగ్లో కూడా మనకు సన్ గ్లాసెస్తో ఓపెన్ అయింది. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను మరీ కొంచెం ఇంకా లో లైట్లోకి వెళ్ళిపోయాను అనమాట. అండ్ నేను మొబైల్ కూడా కింద ఉంచాను నా ఫేస్ని ఎక్కువగా కనిపించకుండా, అయినా కూడా మనకి ఇక్కడ హ్యాపీగా వర్క్ అవుతుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. సో బాగా డిమ్ లైటింగ్లో కండిషన్లో కూడా ఇది కింది నుంచి కూడా నన్ను బాగా రికగ్నైజ్ చేస్తుంది, ఎక్కడ కూడా మనకైతే ఆగట్లేదు, చాలా ఫాస్ట్గా అయితే మనకు అక్యూరెన్సీ పనిచేస్తుంది ఇది. సో మీరు బాగా గమనించవచ్చు ఒకసారి ఇక్కడ.
అండ్ ఇక్కడ కూడా మీరు గమనించవచ్చు లైటింగ్ అయితే మనకు చాలా తక్కువ ఉంది. సో ఈ లైటింగ్లో నేను డయాగ్నల్గా టెస్ట్ చేశాను, కొన్నిసార్లు ఓరగా చూసినప్పటి నుంచి ఇది మనల్ని బాగానే రికగ్నైజ్ చేస్తుంది. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, నెక్స్ట్ వచ్చేసి మనము రైడ్ మోడ్ అనే ఒక మోడ్ని మనం ఇందులో చూస్తున్నాం. ఇది మనకు ఫీచర్ అడిషనల్గా యాడ్ అయింది ఎప్పుడైతే అప్డేట్ చేశామో. దీంట్లో మనం రైడ్ మోడ్ని ఎనేబుల్ చేసుకోవాలి దానిపైన ట్యాప్ చేసి. సో ఇప్పుడు మనం ఇది ఎలా వర్క్ అవుతుందో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను రైడ్ మోడ్ అయితే ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత నేను వేరే మొబైల్ నుంచి కాల్ చేస్తున్నాను. సో కాల్ చేసినప్పుడు మనకు ఇక్కడ చూడండి ఈ విధంగా ఒక వాయిస్ అయితే వినిపిస్తుంది. Please dial 1 if this call is urgent. The person you are trying to reach is riding a bike and cannot take a call at the moment. Please dial 1 if this call is urgent. సో ఈ విధంగా మనకు ఒక వాయిస్ నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. సో మనకి ఇన్ కేస్ ఏదైనా అర్జెంట్ అయితే మాత్రం మనం డైల్ 1 చేయాలి. 1 చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకు కాల్ అనేది కనెక్ట్ అవుతుంది. అండ్ ఫ్రెండ్స్ ఇది కూడా చాలా బాగా వర్క్ అవుతుంది, నేను చాలా బాగా ట్రై చేశాను ఇందులో కూడా. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనం కొత్తగా ఇంకొక ఫీచర్ అయితే వచ్చింది, థర్డ్ వన్ది. ఇది మనకు గేమ్ సైట్ అనేసి. సో ఇందులో ఏంటంటే మనకు స్పెషల్గా మనం ఎప్పుడైనా ఇందులోంచి గేమ్ ప్లే చేసేటప్పుడు ఆ గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది, ఆప్టిమైజ్ చేస్తుందని చెప్తున్నారు. సో మనం ఇక్కడ గేమ్ అనేది ప్లే చేసి చూద్దాం. చూడండి గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు గేమ్ కంట్రోల్స్ అయితే చాలా బాగున్నాయి. గ్రాఫిక్స్ కూడా నేను ఎక్కడ కూడా తగ్గించలేదు, హై గ్రాఫిక్స్లోనే ప్లే చేస్తున్నాను అన్నమాట. బట్ కొంచెం చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉన్నాయి, ల్యాగ్ అయితే లేదు కానీ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉన్నాయి. మీరు గమనించవచ్చు నేను ఎక్కువగా డ్రిఫ్ట్ కొడుతున్నాను ఇక్కడ, మీరు గమనించవచ్చు. లైట్ కొంచెం చిన్న చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉన్నాయి, బట్ మనం ఆడడానికి అయితే ఎక్కడ కూడా ఇబ్బంది అనిపించలేదు. సో ఇంత ముందు కంటే కూడా పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే కొంచెం బెటర్ అయితే ఉంది మనకు. చాలా ఆడడానికైతే మనకు ఎక్కడ ఇబ్బంది అయితే లేదు, బాగున్నాయి, గ్రాఫిక్స్ కూడా చాలా బాగున్నాయి. సో టోటల్గా చెప్పాలంటే మనకు గేమ్ ఎక్స్పీరియన్స్ అయితే ముందు కంటే కొంచెం బెటర్ అయితే ఉందని చెప్పొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ టోటల్గా ఇవి హానర్ 9 లైట్ అప్డేట్ ద్వారా వచ్చిన కొత్త ఫీచర్స్. సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో సరికొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో లేటెస్ట్ టాపిక్తో త్వరలో మీ ముందుంటాను. చూస్తున్నాను నేను టెక్స్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ యువర్ సైనింగ్ ఆఫ్. బై బై.